గాజువాకలోని శ్రీనగర్లో ప్రేమోన్మాది కర్కశానికి బలైన వరలక్ష్మి కుటుంబాన్ని రాష్ట్ర హోంమంత్రి మేకపాటి సుచరిత పరామర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో 10 లక్షల రూపాయల చెక్ను వరలక్ష్మి తల్లిదండ్రులకు పద్మప్రియ గురునాథరావులకు అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ ప్రేమోన్మాది అఖిల సాయిని అతనికి సహకరించిన వారిని కూడా విచారణ జరిపి కఠినంగా శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికి ఈ కేసును దిశకు అప్పగించినట్లు తెలిపారు. వరలక్ష్మిని అతి దారుణంగా హత్య చేయడం చాలా బాధాకరమైన విషయమని, ఈ సంఘటనను ముఖ్యమంత్రి సీరియస్ గా తీసుకుని పోలీస్ అధికారులకు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు అన్నారు. ఈ ప్రభుత్వంలో మహిళలపై ఆకృత్యాలకు పాల్పడిన వారు ఎంతటి వారినైనా విడిచిపెట్టేది లేదని హోంమంత్రి తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. అయినటువంటి వరలక్ష్మి అతిశాయి అనేటువంటి వ్యక్తి కావాలని ఒక ప్రణాళికాబద్ధంగా చాలా క్రూరంగా హత్య చేసినటువంటి విషయం ఈరోజు సభ్య సమాజం సంధించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే చట్టాలు ఎన్ని తీసుకొచ్చినప్పటికీ కూడా ఈరోజు మహిళల భద్రత ఎప్పటికీ కూడా ప్రశ్నార్థకంగా మిగిలిపోతున్నటువంటి ఘటనలు చూస్తుంటే మన సమాజం ఎటు వెళ్తుంది, మహిళలకు ఎప్పుడు భద్రత లభిస్తుంది అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తుతా ఉన్నటువంటి విషయం మనమందరం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు మన ఏదైతే దిశ చట్టాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర మహిళల భద్రత కోసమని ఇవ్వడం జరిగిందో ఆ దిశ యొక్క స్ఫూర్తితో 7 రోజుల్లో ఈ కేసును దర్యాప్తు పూర్తి చేసి చార్జ్షీట్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో కూడా చూస్తే మరి చిత్తూరులో ఒక చిన్నారి బాలికను అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఘటనలో 7 నెలల్లోనే ఉరిశిక్ష ఖరారు చేసినటువంటి విషయం కానివ్వండి, అదేవిధంగా విజయవాడలో ఒక చిన్నారి పాపను అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఘటనలో 4 నెలల లోపే అతని నిందితుడికి ఉరిశిక్ష వేసినటువంటి ఘటనలు కూడా మనం గమనించూ ఉండవచ్చు. దిశ చట్టం వచ్చిన తర్వాత ఏవైతే కేసులు నమోదవుతున్నాయో వాటిని త్వరితగతిన 7 రోజుల్లో దర్యాప్తు చేసి అటువంటి సంఘటనలు దాదాపు 390 కేసుల్లో 7 రోజుల్లోనే దర్యాప్తు కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా 108 మందికి వాళ్లకు శిక్షలు కూడా ఖరారు చేయడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం ఈ వరలక్ష్మి లాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రతి ఒక్కరం బాధపడుతూ ఉన్నాం. కానీ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి సమాజంలో ఉన్నటువంటి పౌరులుగా మన యొక్క బాధ్యత ఎంత అన్నది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం సమాజంలో మార్పులు వస్తూ ఉన్నాయి. ఆడపిల్లలు ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమైన స్నేహభావంతో మెలుగుతూ ఉన్నప్పుడు కొంతమంది ఈ విధమైనటువంటి ఉన్మాద చర్యలు పూనుకోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులు ఎవరైతే పిల్లలు యుక్త వయసుకు వచ్చిన తర్వాత మనము భద్రత చెప్పుకోవాల్సినటువంటి అవసరమే కాకుండా పాఠశాలలకు వెళ్ళినప్పుడు ఆడపిల్లలతో మగపిల్లలు ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి ఒక ప్రత్యేకంగా పాఠశాల స్థాయిలోనే వాళ్లకు అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ఉందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి కొంత చూస్తే కొన్ని సంఘటనలు ఏవైతే చిన్నపిల్లలు ఉన్నారో 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లల మీద కూడా అత్యాచార ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ చూసినప్పుడు ఎవరో చేయరు, మనకు పక్క ఇంటి వాళ్ళో తెలిసిన వాళ్ళో పిల్లలను కాస్త చూస్తూ ఉండమని తల్లిదండ్రులు బయటకు వెళ్తూ అప్పచెప్పినప్పుడు అలాంటి వాళ్ళు కూడా మరి ఆ పిల్లల మీద అత్యాచారం పూనుకోవడం అన్నది నిజంగా సభ్య సమాజం తలదించుకునేటువంటి పరిస్థితి. మరి అలాంటి చిన్నపిల్లలకు మనం ఏ విధమైనటువంటి జాగ్రత్త చెప్పలేనటువంటి వయసు. అలా కానీ మరి యుక్త వయసుకు వచ్చినటువంటి పిల్లలకు కొంత మనం తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత. ఎవరైనా బయటకు వెళ్ళినప్పుడు వారిని అల్లరి పెడుతున్నారు లేదంటే వాళ్ళని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు గురి చేస్తున్నారు అన్నప్పుడు వెంటనే వచ్చి తల్లిదండ్రులకు చెప్పాల్సినటువంటి బాధ్యత పిల్లలకు ఉంది. మరి అంతేకాకుండా ఇలాంటి అల్లరి చేస్తున్నటువంటి ఘటనలో మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినప్పుడు మనం కఠినంగా కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గొడవ పెడుతున్నారని వాళ్ళని పిలిచి మందలించి బయటకు పంపించేస్తే మళ్ళా వాళ్ళు ఏదో ఒక రోజు వాళ్ళ మీద ఇలాంటి
హత్యాయత్నాలు చేసేటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఎవరైతే వాళ్ళు ఉన్నారో గట్టి కఠినంగా నిర్ణయించి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళకు మళ్ళీ తిరిగి అలాంటి సంఘటనలు కొనుక్కోకుండా వాళ్ళని హెచ్చరించే విధంగా మనం చర్యలు కూడా చేపట్టాలని కూడా భావిస్తూ ఉన్నాం।